वेलकम टू एसफो टीवी ना पेर हरी बुलेटिन विशेष निर्मल जिला बैंसा पट्टण में रेप अंतर्जातीय योगा दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचालनि बीजेपी पट्टणाध्यक्षुलु बालाजी सुत्रावे अन्नारु। सोमवार बीजेपी पार्टी कार्यालय में निर्वहित मीडिया सामवेश में आये माला राष्ट्र अध्यक्ष बंडी संजय पील मेरे को पटण प्रति वाड़ों योग दिनोत्सव वेड निर्वहिस्ट योग कार्यक्रम में प्रति पागनी विजयवंत चेयर कार्यक्रम में बीजेपी नेता कार्यकर्ता पागो भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। ई रोजु निर्मल जिला बैंसा पट्टणंलो भारतीय जनता पार्टी पट्टण कमिटी मरियु कौन्सिलर्लु जिला पदाधिकारुल समक्षंलो प्रेस मीट मुख्य उद्देश्यं एमंटे रेपु 21 जून इंटरनेशनल योगा डेनु मनं घनंगा निर्वहिंचुकोवालनि राष्ट्र पार्टी पिलुपु मेरकु नरेंद्र मोदी गारु कूडा ई योगा डेनु ओक भव्यमैन रीतिलो चेसि अंदरू आरोग्यंगा उंडालनि चेप्पडंतो प्रति ओक्करु मन मन बूथ्लल्लो गानी वार्डल्लो गानी एक्कुव मोत्तंलो गुम्मिगूडि योगा डे निर्वहिंचुकोवालनि चेप्पडं जरुगुतुन्नदि। जिल्ला अध्यक्षुरालु आदेशालनुसारं ई योगा डेनु मनमु बैंसा पट्टणंलो ओक तक्कुवकु तक्कुव ओक 4-5 चोट्लन्न मनं निर्वहिंचुकोवालनि चेप्पडं जरिगिंदि। लेनि पक्षंलो ओक मनमु ड्याम दग्गर लेकुंटे इक्कड सुभद्र वाटिकलो मनमु चूसि मनमु सेलेक्ट चेसि चेप्पडं जरुगुतदि। मनं अंदरमु रेपु पोद्दुन 6:30 योगा डेकु अटेंड कावाला योगा चेसि వీటి యొక్క మనం ఫోటోలు వీడియోలు రాష్ట్ర పార్టీకి పంపించాలి। దీనికి ముఖ్యంగా అందరికీ రామదేవ్ బాబా గారు ఇస్తున్న ఉద్దేశం ఏమంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఇప్పటివరకు మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం యోగా డే నిర్వహించుకుంటున్నాము। ఈ యోగా డే నిర్వహించుకోవాలి తర్వాత దీని తర్వాత మనం అందరం కలిసి ज्योति प्रज्वलन उंटदी आ रोज रेपट रोजु आ ज्योति प्रज्वलन चेसी नरेंद्र मोदी गारी योक्क मनमु चेप्पिनट्लु मनमु भारत देशंलोनी प्रति चोट चेयालंटे बैंसा पट्टणंलो कूडा मनमु अत्यंत वैभवंगा चेसी मनमु अंदरिकी ओक उद्देशंगा मनमु अंदरिकी आरोग्यंगा उंडडानिकी ओकटे ओक सूत्रं योगा चेयालनि चेप्पडं जरुगुतुंदी। जय भारत माता की जय। भारत केंद्र होमशाखा मंत्री अमित षा नीचे पील रावेल ढिल्ली की वेल्लो तेलंगाणा राष्ट्र में ताजा परस्थितुलु पार्टी स्थितिगत विवरी तेलंगाणा राष्ट्र कोसम पल अंशाल चर्चा सामवेश अन शमशाबाद एयरपोर्ट को चेरक आयन मीडिया तो माला राष्ट्र में अधिकाराणी कईवसम चुस्कसम केन्द्र पूर्तिथाई दृष्टिपेटिंदी प्रधानमंत्री नरेंद्र मोदी केन्द्र होमशाखा मंत्री अमित षा तेलंगाणा जरूरत विषय सामचारा सेक रेल इरवे नागो भारतीय जनता पार्टी अधिकार दिशा अड़ूल वेस्तना। బాసర ట్రిపులేటి విద్యార్థుల ఆందోళనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు। విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। 7 రోజులుగా విద్యార్థులు రోడ్డుపైన ఉన్న ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు। విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు। విద్యార్థుల సమస్యలపై పరిష్కరించకుండా జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉండడం సిగ్గుచేటు అని అన్నారు। విద్యార్థి సంఘాల వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు।
మంత్రులు అధికారులు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. స్టూడెంట్స్తో మైండ్ గేమ్స్ ఆడడం మానుకోవాలని సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో బండి సంజయ్ సూచించారు. నిజామాబాద్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ అన్నారు. ఆసుపత్రిలో మెరుగైన పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. 2 రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల ఐసీయూ గదిని, గైనిక్ ఎక్సైజ్ వార్డును ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రుల బృందం ఏం మాట్లాడారు అనే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఇంతకుముందు కంటే మెరుగైన వైద్య చికిత్స ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సలు కూడా, మొఖాల శస్త్రచికిత్స కూడా ఈ మధ్య కాలంలో నిర్వహించారు. దీనిపైన ప్రత్యేకంగా ఏంటి, ఎలా ఉంది ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, దీని గురించి మరిన్ని విశేషాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మేడం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ప్రస్తుతం ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నట్టుగా ఆల్రెడీ మనకు తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు కూడా హరీష్ రావు గారు, తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది. అయితే ఎలా ఉంది అసలు మొత్తానికి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంది మేడం? హాస్పిటల్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నాము, అండ్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది, గవర్నమెంట్ చాలా ఎక్విప్మెంట్ ఇస్తా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడానికి మనకి చాలా ప్రోత్సహిస్తున్నారు. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి పేషెంట్స్కి మెరుగైన వైద్యం అందించడానికి మేము శాశ్వతలా కృషి చేస్తున్నాము. అండ్ మీరు చూసినట్టయితే నిన్న విజిట్కి వచ్చారు సార్, ఆ విజిట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర అవసరమైన ఏమున్నాయో అవి ఇమ్మీడియట్గా తీసేసుకోమని సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బిల్డింగ్లో ఏమన్నా లోపాలు ఉన్నవి, సో డ్రైనేజ్ వర్క్స్ అవి ఇవి కొంచెం ఉన్నాయి, 2012లో కట్టారు, సో బిల్డింగ్కి డెఫినెట్లీ మెయింటెనెన్స్ అవసరం పడుతుంది సార్. స్పాట్లో ఇమ్మీడియట్గా బిల్డింగ్ మెయింటెనెన్స్, రిపేర్స్ అండ్ మంచిగా చేయమని చెప్పడం జరిగింది. సో దాని మీద ఇవాళ మార్నింగ్ నుంచి హెచ్ఓడీస్తో కూర్చొని మనకి అవసరమైన ఎక్విప్మెంట్ ఏముంది, అలాగే హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయొచ్చు అని 3-4 అవర్స్ మేధో మదనం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ వాళ్ళు మాకు ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత అది మేము ఫైల్ మూవ్ చేసి ఇంకా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తెచ్చుకొని ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వడానికి కృషి చేస్తాము. ఇంకా ఇంకోటి మేడం, అంటే రాష్ట్ర మంత్రులు వచ్చేసేసి దాదాపు 1-2 గంటల వరకు కూడా ఇక్కడ మీతో సమావేశం చర్చలు జరగడం జరిగింది. అంటే ఏ విధమైనటువంటి, అంటే దీంట్లో ఇంకా మెరుగైన సదుపాయాలు ఇంకా పెంచడం జరిగిందా, ఇంకా 2 అవర్స్ అని ఉండేసరికి అంటే అన్న ఎలాంటి దీని పట్ల ఇంకేమైనా తీసుకున్నారా జాగ్రత్తలు కానీ ఇంకేమైనా డెవలప్మెంట్స్? అవునండి సార్, 2 అవర్స్ కాదు ఇంకా ఎక్కువ ఉన్నారు, ఆల్మోస్ట్ 5:30కి వచ్చి ఈవినింగ్ 9-11 వరకు ఉన్నారు, 5-6 గంటలు ఉండడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ని క్లీన్గా రివ్యూ చేశారు అండ్ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే బాగా చేస్తున్నారో, ఎవరైతే అండ్ మంచి సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళందరినీ అభినందించడం జరిగింది, సత్కరించడం కూడా జరిగింది. అండ్ వాటితో పాటుగా ఇంకా గైనిక్ డిపార్ట్మెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టిందని చెప్పడం జరిగింది. బయట ప్రైవేట్ డాక్టర్స్తో కూడా సమావేశం నిర్వహించారు. సో ఇవన్నీ కూడా హాస్పిటల్ క్యాంపస్లోనే జరిగింది, క్షుణ్ణంగా పరిశీలించారు, ప్రతి రిపోర్ట్ని చూశారు అండ్ ప్రతి డాక్టర్తో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, దాంట్లో మన దగ్గర సాల్వ్ ఎలా చేసుకోవాలి అండ్ వారు ఏం చేయగలుగుతారు, సో వీటిని మన సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మన ప్రశాంత్ రెడ్డి సార్ కూడా చెప్పడం జరిగింది, అవసరాలని సార్ దృష్టికి తీసుకొచ్చారు, కలెక్టర్ గారు నోట్ ఫైల్ ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్
అండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ని నేను హాస్పిటల్ తరపున పవర్ పాయింట్ చేయడం జరిగింది. సో సర్ అయితే చాలా పాజిటివ్ గా ఉన్నారు అండ్ చేస్తున్న సర్వీసెస్ ని అభినందించడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్ చేయవలసింది గా స్కోప్ ఇంకా ఉన్నట్టుగా మాకు తెలియజేశారు అండ్ వి ఆర్ హియర్ టు గివ్ ద బెస్ట్ సర్వీసెస్ అండి. రాష్ట్రంలో మీకు బెస్ట్ సూపరింటెండెంట్ గా అవార్డు అయితే రావడం ఇది మొత్తానికి అయితే నిజామాబాద్ కి ఒక మంచి గర్వకారణం లాగా అని చెప్పుకోవచ్చు. దీని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నా, మీకు ఇంకా బాధ్యత ఏమైనా పెరిగింది అనుకుంటున్నా, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు మేడం, ఎలా అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి, ఒక అభినందన వచ్చింది అంటే దాని పక్కన క్రిటిసిజం కూడా ఉంటుంది. సో ఆ క్రిటిసిజం అనేది కూడా పాజిటివ్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. అంటే పర్సనల్ క్రిటిసిజం కాకుండా హాస్పిటల్లో ఏ రకంగా మనం బెటర్ చేస్తే పేద ప్రజలకి సర్వీస్ చేయగలుగుతామన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాము. అండ్ సార్, లాస్ట్ టైం WHO ఫార్మేషన్ డే రోజు అక్కడ స్టేట్లో అవార్డు ఇవ్వడం మరింత బాధ్యత పెంచింది. ఆ బాధ్యతని గుర్తు చేసుకుంటూ మేము చూసాక చాలా డెవలప్మెంట్స్ చేశాము. సో ICUస్, చాలా ICUస్ స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఆబ్స్టెట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లానే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంతకుముందు మనకి లేని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 50-బెడ్డెడ్ మరి ఒక ICU వార్డు కూడా వచ్చింది. సో మన బలం రెట్టింపు అయినట్టుంది. దాంతోపాటుగా సార్ అక్కడ చేయడమే కాకుండా ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సార్ వాళ్ళు రావడము అండ్ హాస్పిటల్ తరఫున, అంటే నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి హాస్పిటల్ తరఫున అందరినీ సత్కరించలేరు కాబట్టి కొంతమంది డిపార్ట్మెంట్స్ని సత్కరిస్తూ నన్ను మరొకసారి ఇక్కడ సత్కరించడం అనేది చాలా బాధ్యత పెంచింది. ఇంకా బాగా చేయాలి, ఇంకా సర్వీస్ ఇవ్వాలి మనము. సో ఈ పేరు నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఈరోజు అదే HODsతో కూడా కంటిన్యూస్ మాట్లాడాము అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకున్నాము. వాళ్ళు కూడా అంతే ఉత్సాహం చూపించారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా సన్మానం చేయడం జరిగింది. ఎందుకు ఎక్కడ సర్ వెళ్ళినా కానీ ఒక ఫీల్ ఉంటుంది, ఎందుకంటే బాగా పని చేయాలని ఆ ఎనర్జీ వస్తుంది అండ్ మన దగ్గర ఆ ఎనర్జీ ఇంకా 10 times ఎక్కువగా వచ్చింది. వీ విల్ ట్రై టు స్టాండ్ సర్ ఎక్స్పెక్టేషన్స్కి నిలబడడానికి. ప్రతి దగ్గర లోపాలు ఉంటే, అంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది, లోపాలు ఉండకుండా ఉండవు. ఖచ్చితంగా లోపాలుంటే సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఉన్నాం. ఓకే మేడం, ఇంకోటి ఇక్కడ అంటే ప్రైవేట్ హాస్పిటల్లకు ధీటుగా కూడా ఇక్కడ శస్త్రచికిత్స నిర్వహించి నిజామాబాద్ జిల్లాలోనే మంచి ప్రభుత్వ ఆసుపత్రి పైన ప్రజల దృష్టి కూడా మళ్లించే విధంగా జరిగింది. అంటే మీరు ఒక స్పెషల్ ఫోకస్ మీద, అంటే స్పెషల్ ఫోకస్ పెట్టి అట్లా చేయడం ఫస్ట్ టైం అని మేము అనుకుంటాం. అయితే ఇంకా ఇట్లాంటివి ఏమైనా చేయాలి అన్నట్టుగా మీ ఇంకేమైనా అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, మేము ఫోకస్ అయితే పెట్టినమాట వాస్తవమే. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము అని అంటే రొటీన్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఏదో ఒక పారాసెటమాల్, ఒక నొప్పి గోళీ, ఒక బీ కాంప్లెక్స్ ఇచ్చి పంపుతారు అని ఇదివరకు ఉండే. కానీ గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, చాలా డ్రగ్స్ అవైలబుల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు చూసినట్టయితే ఓపీలో కానీ ఐపీలో కానీ డాక్టర్స్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ డ్రగ్ మెడిసిన్ కావాలన్నా కానీ అవైలబుల్ చేస్తున్నాం, సో మీరు ఇక్కడే రాయండి అని చెప్పడం జరిగింది. అట్లాగే ప్రతి రేర్ కేస్ కానీ కాంప్లికేటెడ్ కేస్ అంటే ఇంతకుముందు భయపడేవాళ్ళు, పేషెంట్ సర్జరీ ఏదన్నా చేస్తే మళ్ళీ మన మీద గొడవ అవుతుందేమో, మనకెందుకు రిస్క్, హైదరాబాద్ పంపించేస్తే అయిపోతుంది అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ మీరు చూసినట్టయితే లాస్ట్ 2 years కోవిడ్లో కూడా గైనిక్ కావచ్చు, సర్జరీ కావచ్చు, అసలు రెఫర్ అనేదే చేయలేదు. ఆబ్స్టెట్రిక్ కేసులు అయితే స్పెషల్లీ ఒక్క కేసు కూడా రెఫరల్ లేని జిల్లా ఆసుపత్రిగా మనం గణతికెక్కాము. ఎంత కాంప్లికేటెడ్ అయినా కానీ ఇక్కడ తీసుకుంటున్నాం. పోయిన వారంలో ఒక పేషెంట్కి 20 points బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. సో గర్భిణీ స్త్రీ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉండింది, 20 points బ్లడ్ కూడా మన దగ్గర అవైలబుల్ అన్నంత ఇచ్చి లేదా బయట నుంచి తెప్పించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ఒక్క రూపాయి కూడా మేము వేయకుండా మేమే భరించి ఆ ఖర్చులు హాస్పిటలే భరించి ట్రీట్మెంట్ చేసి ఆమెను బయటకు తీసుకురావడం జరిగింది. సో ఇటువంటివి చేస్తున్నప్పుడు డాక్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం కూడా బ్యాక్ ఉన్నాము, మన కలెక్టర్ గారు ఉన్నారు, మన కమిషనర్ గారు ఉన్నారు, గొడవలు జరగవు. సో ఏదైనా నెగటివ్ అయినా మార్బిడిటీ రేట్ అనేది ఒక డిసీజ్కి సంబంధించి ముందే ప్రిడిక్ట్ ఉంటుంది, అది మొత్తం వరల్డ్ మొత్తంలో ఆ రేట్ ఉంటుంది. ఆ రేటు కంటే మనం ఎక్కువ ఉండకుండా ఆ రేట్ని ఇంకా తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి. ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితి తలెత్తితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే
అయితే డాక్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ శాశక్తుల కృషి చేస్తున్నారు లేట్ గా వచ్చినప్పుడు లేదా ఏదైనా హై ఎండ్ రిస్క్ అయినప్పుడు మనకి ఇటువంటి జరుగుతది సో దాన్ని కావాలని చేశారు అనే దృష్టి కోణంతో కాకుండా ప్రయత్నించారు ప్రయత్న లోపం లేదు అనే దృష్టి కోణంతో చూసినట్లయితే ఇంకా ఎక్కువ సివియర్ కేసెస్ కూడా మనము డబ్బులు లక్షల లక్షలు ఖర్చవకుండా మనమే తీసుకునేసుకోకుంటుంది మేడం ఇంకా ప్రసవం పట్ల అంటే ప్రసవాలు ఎక్కువ జరగాలి నార్మల్ ప్రసవాలు జరిగే విధంగా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది అయితే దీని పట్ల ఇంకేమైనా పెంచే అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి నార్మల్ ప్రసవాలు నార్మల్ డెలివరీస్ నార్మల్ ప్రసవాల మీద చాలా ఫోకస్ పెట్టాము అందుకనే నిన్న మీరు చూసినారు బర్త్ ఎక్సర్సైజెస్ రూమ్ ఒకటి ఫస్ట్ టైం మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో స్టేట్ లోనే స్టార్ట్ చేశాము మనము అది దాని ప్రకారము అక్కడ కొన్ని ఎక్సర్సైజెస్ టీవీలో వీడియో పెట్టేసి రికార్డ్ చేయడం జరిగింది అట్లనే దానికి సంబంధించిన ట్రైన్డ్ స్టాఫ్ను కూడా పూలప్ చేస్తున్నాము మేబీ ఈ వారం రోజుల లోపల దాన్ని ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఖచ్చితంగా డెలివరీస్ అయ్యాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఈడీడీ అంటే డెలివరీ డేట్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ వీడియోస్ చూపించి వాళ్ళకి చైతన్యపరిచి నార్మల్ డెలివరీస్ వల్ల ఉన్న ఉపయోగాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్ళేటట్టుగా ముందుగా మానసికంగా మనము వారిని తయారు చేసినట్టయితే దెన్ వాళ్ళు కూడా ప్రిపేర్డ్ ఉంటారు సో దాన్ని బట్టి పెంచొచ్చు అని అనుకుంటున్నాం మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతే కనుక డెఫినెట్లీ ఇది ప్రజలకి చాలా ఉపయోగకరమైంది ఓకే మేడం ఇది పరిస్థితి మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు డైలీ ఓపీ శాతం కూడా పెరిగింది ఇంత ముందర కంటే ఇప్పుడు మొత్తానికి ఫెసిలిటీస్ ఎక్కువ అయిన నేపథ్యంలో వీళ్ళు ఓపీ సంఖ్య కూడా పెరిగింది అలాగే ఇక్కడ ప్రస్తుతం ప్రతి ఒక్క అందుబాటులో అన్ని సదుపాయాలు అంటే రోగికి కావాల్సినటువంటి మెరుగైన వసతులు ఇక్కడ ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు అలాగే ఇక్కడ వైద్య బృందం కూడా చక్కగా చేస్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఏదైతే ప్రసవాల విషయంలో కానివ్వండి సర్జరీస్ విషయంలో కానివ్వండి ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పి డాక్టర్ ప్రతిమారాజు గారు చెప్పారు కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్ ఎస్పోని గత 8 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక ఆరోగ్య సంరక్షణ సామాజిక భద్రత పరంగా సమాజంలోని అన్ని వర్గాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు అనేక పథకాలను విజయవంతంగా అందించి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు సోమవారం గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండలంలో బీజేపీ శ్రేణులతో పర్యటించారు కేస్లాపూర్ నాగోబ దేవాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కేస్లాపూర్ మెండపల్లి మల్లాపూర్ పిట్టబొంగరం ఓలమదిరి దొంగర్గాం బీంజీతండ గ్రామాల్లోని ప్రజలు రమేష్ రాథోడ్కి స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మోదీ పాలనలో పథకాలను కూలంకుషంగా వివరించారు బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశ అభివృద్ధి సామాజిక న్యాయం సామాజిక భద్రతకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు పేదల ఆరోగ్యానికి భరోసానివ్వడానికి ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టగా తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాకపోవడంతో ప్రజలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాలని మండిపడ్డారు అయితే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ను గద్దెదించేందుకే బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోందని ఈ మేరకు జూలైలో జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జూలై 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు దేవుని పేరు తీసుకోవడానికి ఎంత ముందు మల్లాపూర్ గ్రామంలో పోయిన సంవత్సరం ఇదే టైంలో సుడిగాడి గాలి రావడం మీరు అసలు దేవుని ఆశీస్సులతో ఎట్లా బతికారో ఆ రోజు అర్థమే కాదు బతికే పరిస్థితి లేకుండా కానీ ఎవరికి ఏం కాకుండా బయటపడ్డారంటే మీ పైన దేవుని ఆశీస్సులు ఉంది కాబట్టి బయటపడడం జరిగింది
ఏది ఏమైనా ఒకవేళ మనకు సరైన ఎమ్మెల్యే ఉండి ఉంటే ఆ నిమిత్తంతో ఈరోజు ఈ ఊరు చకచక అయిపోయింది. ఈ ఊళ్ళో అందరికీ డబుల్ బెడ్రూమ్ వచ్చేది, కానీ అది ఒకటి సామెత ఉంది. వడ్డీ వడ్డించేటోడు మనవాడు ఉంటే మన వాట మనకు వస్తుంది, అవునా కదా? వడ్డించేటోడు మనవాడు లేకపోతే ఇట్లా ఉంటాయి. ప్రభుత్వం కేసీఆర్ది, ఎమ్మెల్యే కేసీఆర్ది. అలాంటప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత ఉండేది. పిఓకు అయితే నేను అక్కడ పోయి తెచ్చాను, నేను పీకడానికి ఉన్నావు ఇక్కడ మల్లాపూర్లో. ఈ పరిస్థితి అయితే కనీసం ఐటీడీ అంటే ఏంటి రాయబల్. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల సమాచారం ప్రకారం ఇంటర్ ఫలితాలు జూన్ 3వ వారంలో వెలువడనున్నాయి. అయితే అధికారికంగా తేదీని ఇంకా ఖరారు చేయలేదు. జూన్ 24లోపు టీఎస్ ఇంటర్ ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నా ఫలితాల విడుదలకు మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. జూన్ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్ ఫలితాలలో వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొదటి సంవత్సరం 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాలు ఒకే రోజున ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకున బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఓటీవీలో మళ్ళీ కలుద్దాం.